హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగిన టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దీని ద్వారా మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఆ సబ్స్క్రైబర్ టు దోస్ హూ డిఫరెన్సెస్ ఏంటి అని అడిగారు. అలాగే ఫర్ దోస్ హూ ఈ సెంటెన్స్ని ఎప్పుడెప్పుడు ఎలా వాడుతూ ఉండాలో కొంచెం వివరించమని అడిగారు. వారి ప్రకారం ఈరోజు వీటి గురించి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, వీటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఏ సందర్భంలో వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా టు దోస్ అనే దాని గురించి తెలుసుకుందాం. టు దోస్ అంటే సాధారణంగా వారికి అని అంటుంటాం. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్. చూడండి, దీని మీనింగ్ ఏంటంటే వారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. వీ అంటే మేము, ఎక్స్టెండ్ అంటే తెలియచేస్తున్నాము అనే అర్థంలో వాడతాం. అంటే ఈ సందర్భంలో ఎక్స్టెండ్ అంటే విస్తరించడం, వ్యాపించడం అని అంటుంటాం. కానీ ఇక్కడ తెలుగులో ఏమంటాం అంటే వారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఆర్ గ్రాటిట్యూడ్ అంటే మా కృతజ్ఞతలు. టు దోస్ అంటే వారికి. చాలా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఇలాంటివి అందరికీ కలిపి సాధారణంగా థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇన్ జనరల్ థ్యాంక్స్ అని అంటుంటాం. వీటిని జనరల్ థ్యాంక్స్గా భావించాలి, అంటే అందరికీ కలిపి. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి టు దోస్ అని ఎప్పుడు అంటామంటే. అలాగే టు దోస్ హూ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, వీ ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ హూ హెల్ప్ డస్. హూ హెల్ప్ డస్, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనం హూ అని మెన్షన్ చేసినప్పుడు టు దోస్ తర్వాత మనం ప్రత్యేకంగా వారికి స్పెషల్గా అంటే స్పెసిఫిక్ ఎక్నాలెడ్జ్మెంట్, వారిని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాము. మాకు ఎవరైతే సహాయం చేస్తున్నామో వారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడుతూ టు దోస్ హూ అని రాయాల్సి ఉంటుంది. సాధారణంగా టు దోస్ అని ఎప్పుడు చెప్తారు, వీ ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ అని చెప్తాం, సరిపోతుంది. కానీ మనం ప్రత్యేకంగా తెలియచేయాలనుకున్నప్పుడు అప్పుడు హూ అనే పదం ఉపయోగిస్తాం. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ది అవార్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు దోస్. ది అవార్డ్ అంటే ఆ అవార్డు లేదా ఆ బహుమతి. ఈజ్ ప్రెజెంటెడ్, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. ఆ అవార్డుని అందచేస్తారు. ఎవరు అందచేస్తారో మనకు అనవసరం కాబట్టి ది అవార్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు దోస్, వారికి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సాధారణంగా టు దోస్ అంటే వారికి అని అర్థం చేసుకోవాలి. కామన్ మీనింగ్ అంటే ఇది జనరల్గా చెప్తాం. ఎలాగా, ఈ అవార్డును వారికి అందచేస్తారని జనరలైజ్ చేసినప్పుడు ఇలా చెప్తుంటాం. కానీ మనం ఇక్కడ హూ అనేది ఎప్పుడు రాస్తామంటే, హూ విన్స్ ద మెడల్. చూడండి, టు దోస్ హూ విన్స్ ద మెడల్, ఎవరైతే ఆ పతకాన్ని గెలుచుకుంటారో, ఎవరైతే ఆ పతకాన్ని సాధిస్తారో ఆ అవార్డుని వారికి అందచేస్తారు. ఆ అవార్డుని వారికి అందచేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ది అవార్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు దోస్ అంటే ఇది జనరల్గా ఆ అవార్డుని వారికి అందచేస్తారని చెప్తాం. ఇక్కడ మనం హూ అని స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు ది అవార్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు దోస్ హూ విన్స్ ద మెడల్, లేదా హూ విన్ ద మెడల్ అని కూడా అనొచ్చు. అంటే ఆ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వారికి అందచేస్తారు. మనం పర్టికులర్గా స్పెషల్గా మెన్షన్ చేస్తే అప్పుడు మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టు దోస్ అంటే వారికి. టు దోస్ హూ అంటే ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో వారే అని చెప్పాల్సి వచ్చినప్పుడు, ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి వస్తే టు దోస్ హూ అని రాస్తాం.
ఇలా ఒక్కొక్కటిగా సబ్స్క్రైబర్స్ అడిగిన అన్ని టాపిక్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ అడుగుతూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అలాగే ఫర్ దోస్ అండ్ మరియు ఫర్ దోస్ హూ అంటే, చూడండి ఫర్ దోస్ అంటే సాధారణంగా మనం వారి కోసం అని చెప్తాం. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏంటంటే టు దోస్ అంటే వారికి, ఫర్ దోస్ అంటే వారి కోసం. ఫర్ దోస్ హూ అంటే, ఫర్ దోస్ అంటే ఎవరి కోసం అయితే మనం చెప్పుకుంటున్నామో ప్రత్యేకంగా అక్కడ అది మెన్షన్ చేస్తే అప్పుడు ఫర్ దోస్ హూ అని చెప్పాల్సి వస్తుంది. దీనికి కూడా మనం రెండు ఉదాహరణలు తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి ఫర్ దోస్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. వీ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దోస్. చూడండి వీ ప్రొవైడ్ సపోర్ట్ అంటే మేము మద్దతు అందిస్తాము లేదా మేము మద్దతు ఇస్తాము. ఫర్ దోస్ వారి కోసం, లేదా తెలుగులో వారికి మద్దతు ఇస్తామంటాం, కానీ ఇక్కడ జనరల్గా వారికి మేము మద్దతు ఇస్తాం, వారి కోసం మేము మద్దతు ఇస్తాం అంటే సాధారణంగా జనరల్ స్టేట్మెంట్ చెప్తే వీ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దోస్ అంటే వారి కోసం మేము మద్దతు ఇస్తాము అని అర్థం వస్తుంది. టు దోస్ మరియు ఫర్ దోస్ రెండు చూడడానికి ఒకలాగే ఉన్నప్పటికీ తేడాలు మాత్రం ఉంటాయి, ఇవి మాత్రం గమనించాలి. ఫర్ అని ఎప్పుడు వచ్చినా కూడా చాలా పర్టికులర్గా అంటే లాభం చేకూర్చడానికి, ఐఎమ్ బ్రింగింగ్ ఫుడ్ ఫర్ దోస్ అంటే నేను వారి కోసం మాత్రమే భోజనం తీసుకెళ్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వెరీ పర్టికులర్గా చెప్తే అక్కడ ఫర్ అని చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రెండు ఒకేలా ఉన్నప్పటికీ వ్యత్యాసాలు మాత్రం ఉంటాయి. ఇవన్నీ కూడా బై ప్రాక్టీస్ అంటే సాధన చేస్తూ తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఒక్కరోజుకొకరోజు తెలుస్తుందని నేను చెప్పను, కానీ కొంత టైం పడుతుంది. మీరు రెగ్యులర్గా అంటే క్రమం తప్పకుండా మీరు వీడియోలు చూస్తూ, బుక్స్ చదువుతూ, చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదువుతూ ఉంటూ, డౌట్స్ అడుగుతూ ఉంటే, వాటిని క్లారిఫై చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అదే ఇక్కడ ఫర్ దోస్ హూ అని చెప్పాల్సి వచ్చినప్పుడు, చూడండి వీ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దోస్ హూ కోఆపరేటర్స్. చూడండి వీ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దోస్ హూ కోఆపరేటర్స్ అంటే ఎవరైతే మనకు సహకారం అందిస్తారో వారికే మేము మద్దతు ఇస్తాము. అంటే కేవలం మనకు సహకారం అందించే వారికి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అని వాడాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. వీ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దోస్ అంటే మేము వారి కోసం మద్దతు ఇస్తాము అంటే జనరల్గా చెప్పినట్టు, కానీ ఎవరైతే మనకు సహకారం అందిస్తారో వారికే మేము మద్దతు ఇస్తామని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి. అప్పుడు ఫర్ దోస్ హూ అని వాక్యం వాడాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం. ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్. చూడండి ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్ అంటే ఈ సేవ వారి కోసం అందుబాటులో ఉంటుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది జనరల్గా అంటే సాధారణంగా అందరికీ చెప్పినప్పుడు ఇలాంటి వాక్యాలు చెబుతూ ఉంటారు. ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్ అంటే ఈ సేవ వారికి అందుబాటులో ఉంటుంది. ఇన్ జనరల్ చెప్పినప్పుడు వారికి అంటే వారి కోసం, ఈ సేవ అనేది వారి కోసం, ఇక్కడ లబ్ధి పొందుతున్నాము, లాభపడుతున్నామని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ అని వాడాలి. చూడండి ఇక్కడ కూడా ఎవరైతే సహకారం అందిస్తారో వారికి మాత్రమే, ఇక్కడ కూడా లాభం ఉంది. ఏం లాభం ఉంది? వారు వారికి మద్దతు ఇస్తారు. ఎవరైతే సహకారం అందిస్తారో వారికి మద్దతు ఇస్తారు. అలాగే ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్ అంటే ఈ సేవ వారికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఫర్ దోస్ హూ అని వాడినప్పుడు ఎలా ఉంటుందంటే హూ ఆర్ సీనియర్ సిటిజన్స్. చూడండి ఇక్కడ ఫర్ దోస్ హూ అని ఎప్పుడు రాయాలంటే ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్ హూ ఆర్ సీనియర్ సిటిజన్స్. ఎవరైతే వృద్ధులున్నారో వారి కోసం మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్ అంటే కామన్గా అందరికీ చెప్పినట్టు, కానీ ఇక్కడ హూ అని రాస్తే కేవలం ఎవరైతే వృద్ధులో వారికి మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా
ఫర్ దోస్ హూ అని రాయాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ టు దోస్ అండ్ టు దోస్ హూ, అలాగే ఫర్ దోస్ అండ్ ఫర్ దోస్ హూ. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.